రక్షకుడు మన ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం దీవెన టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్న మిమ్మల్ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మన హృదయాలను వాక్యం వైపు తిప్పుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలము మీరు మాపై చూపుతున్న మహాకృప. మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేసి ఇంతవరకు మా ఆయుష్కాలంని పొడిగించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువ. మీ వాక్యాన్ని మేము వినడానికి మా హృదయాన్ని ఆయత్తపరుచుకుంటుండగా మా హృదయముని తెరిచి ఆ హృదయంలో మీరు ప్రవేశించి మా అందరికీ కూడా నూతన హృదయము కలుగ చేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి మనమందరం కూడా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మోషే రాసినటువంటి 90వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. భక్తుడైనటువంటి మోషే జ్ఞాన హృదయాన్ని అడుగుతున్నాడు. మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము అనగా మనము అజ్ఞానంలో ఉన్నాము, మన హృదయము అజ్ఞానాంధకారంలో ఉంది. మనకు జ్ఞాన హృదయం కావాలి. అది ఎలా వస్తుంది? దేవుణ్ణి అడిగితే మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మోషే ఇక్కడ అడుగుతున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగ చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. రోజులు లెక్క పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది చాలా చాలా లెక్కలు వేస్తూ ఉన్నారు. నేను ఫలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ఇంత పెట్టుబడి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు ఎంత లాభం వస్తుంది, లేదా నెల నెల నాకు ఎంత లాభం వస్తుంది, బ్యాంకులో ఇంతని నేను ఇన్వెస్ట్ చేశాను, అది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎంత పెరుగుతుంది, డబ్బుల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. కమర్షియల్ క్యాల్కులేషన్స్, కొంతమంది ఇంజనీరింగ్ క్యాల్కులేషన్స్ చేస్తూ ఉన్నారు, మరికొంతమంది సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ చేస్తున్నారు, రకరకాల లెక్కలు వేస్తున్నారు. అమ్మాయికి ఈ సంవత్సరం పుట్టగానే ఇంత డబ్బు అని ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే అమ్మాయి పెరిగి పెద్దదై పెళ్ళికి ఎదిగినప్పుడు అది ఎంత డబ్బులు వస్తాయి నాకు, లెక్కలు కడుతున్నారు. మంచిదే, మన జీవితం కొరకు ఒక ప్రణాళిక ఉండడం మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది, విలువైనది మన జీవితం. మనం మన రోజులు, మన జీవిత యొక్క పరిమాణము ఎంత లెక్కగడుగుతున్నామా? మన రోజులు మనం లెక్కించుకుంటున్నామా? ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాం, మన పిల్లలకు కూడా పుట్టినరోజులు చేస్తున్నాం, చాలా పుట్టినరోజులకు అటెండ్ అవుతున్నాం. ఒక్కొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాము అంటే మరణానికి మనం దగ్గరవుతున్నాము అనేటటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నామా? చాలా ప్రాముఖ్యమైనది. మనం అనేకమైనటువంటి లెక్కలు వేస్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఈ లెక్కలు, మన జీవితం ఏ పాటిది, మన ఆయుష్కాలం ఎంత? మోషే చెప్తున్నాడు కీర్తన 90:10 వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒక సంవత్సరాన్ని రోజుల్లోకి మార్చండి,
డెబ్బై సంవత్సరాలు అంటే 70 x 365 దాన్ని లెక్క కట్టాను నేను 25,550 రోజులు. ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు 80 x 365 29,200 రోజులు మాత్రమే. ఆ రోజుల్ని గంటల్లో మార్చుకోండి, గంటల్ని నిమిషాల్లో మార్చుకోండి, నిమిషాల్ని సెకండ్లలో మార్చుకోండి, అప్పుడు జీవితం యొక్క విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు, కానీ జీవితం అంటే ఏమిటో తెలియజేయడానికి, దాని విలువ ఏమిటో మీకు తెలియజేయడానికి ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అడుగుతున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగ చేయము అడుగుతున్నాడు. మాకు అలాంటి హృదయం కావాలి. మా దినము లెక్కించుటకు మాకు నేర్పు. మేము అనేకమైన వాటిని నేర్చుకుంటున్నాం, కానీ అసలు మా జీవితంలో మేము ఎన్ని రోజులు బతుకుతామో మాది మాకు నేర్పించు. ప్రియమైన దేవుని బిడ్డ, రోజులు లెక్క పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో మనం ఫలానా దేశం వెళ్దాం, అక్కడ కొన్ని రోజులు ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. రేపేం జరుగుతుందో నీకేం తెలుసు? నీ జీవం ఏ పాటిది? మనం అంతలోనే పుట్టి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారము. మన జీవితం నీటి బుడగ లాంటిది, మన జీవితం నీటి ఆవిరి లాంటిది. మా దినములు బెత్తిడంత చేసి ఉన్నావు అని అంటున్నాడు భక్తుడు. కాబట్టి మన రోజులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడుచుకోండి అని వాక్యం తెలియజేస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఏం లెక్క పెడుతున్నావు? డబ్బులు లెక్క పెడుతున్నావా? ఆస్తులు లెక్క పెడుతున్నావా? ఇతరుల దోషాలను లెక్క పెడుతున్నావు? నువ్వు ఇతరుల జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లని నువ్వు లెక్క పెడుతున్నావా? ఏం లెక్క పెడుతున్నావు? నీ రోజులు ఎన్నో అవి లెక్క పెట్టు. అదే జ్ఞాన హృదయము. ప్రియమైన దేవుని బిడ్డ, లెక్క పెట్టుకో నీ జీవితాన్ని. మరొక వాక్యం మనం చూద్దాం. కీర్తనలు 56:8 భక్తుడైనట్టు దావీదు చెప్తున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దావీదు అంటున్నాడు, సంచారములు అంటే ఏమిటి? ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది, యూ రికార్డెడ్ మై మిజరీ. అంటే శారీరకంగా మానసికంగా కుంగిపోవడం సంచారము అంటే. మానసికంగా శారీరకంగా నేను ఎలాగా కుంగిపోతున్నానో ప్రతిరోజు కూడా అవి నువ్వు లెక్క కడుతున్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచుకొని ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా. దేవుడు మన కన్నీటిని తన బుడ్డిలో అంటే తన హృదయంలో దాచుకుంటున్నాడు. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళకి ఒక సపరేట్ పుస్తకం పెడుతున్నాడు ఆయన. మనం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎంత కృంగిపోయి కొనారిల్లిపోతున్నామో మనం లెక్క పెట్టుకోవటం లేదు, కానీ ఆయన లెక్క పెడుతున్నాడు. ఆయన మన కన్నీటి ప్రార్థనలను ఆయన గుర్తిస్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం మర్చిపోతాము, కానీ ఒకానొక సమయంలో మనకి మేలు జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఫలానా రోజున కన్నీటి ప్రార్థన చేశాను కదా,
దాని యొక్క ఫలితం ఇది. హన్న పిల్లలు లేరని చెప్పి మాతృత్వం కోసం మానసికంగా శారీరకంగా ఎంతో నలిగి కుంగిపోయి దేవుని సన్నిధికి వచ్చి తన దోషాలన్నిటినీ కూడా ఒప్పుకుంది. తను గర్విష్ఠి, అంధకత్తెను అనే గర్విష్ఠి ఆవిడ. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఏ మాతృత్వం కోసం స్త్రీ తపిస్తుందో ఆ మాతృత్వం లేకుండా ఆమె గర్భాన్ని మూసేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి తన దోషాలు ఒప్పుకుంటూ పాపములు ఒప్పుకుంటూ కన్నీటితో ప్రార్థన చేసిందో ఆమె హృదయంలో సమాధానం ఏర్పడింది. ఎప్పుడైతే హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన చేసిందో ఆమెకు వెంటనే సమాధానం కలిగింది హృదయంలో. ఆమె గర్భం తెరవబడింది. సమూయేలు అనే గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి, ప్రార్థనాపరుడు, దావీదుకి అభిషేకం చేసినటువంటి వాడు, దైవజనుడు, అటువంటి వానికి ఆమె తల్లి అయింది. మొక్కుకున్న ప్రకారం దేవుడి దగ్గరికి తన బిడ్డను తీసుకొచ్చి ఆయనకు సమర్పించింది. అయితే దేవుడు ఊరుకున్నాడా? మరలా ఆవిడికి కుమారులను కుమార్తెలను అనుగ్రహించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీ సంచారములు నా సంచారములు లెక్కించువాడై ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 40:12 చరణం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. దావీదు అరణ్య మార్గంలో, ఎడారుల్లో, కొండల్లో, కోనల్లో ప్రయాణం చేస్తూ తన ఆత్మీయ అనుభవాలను ఊటంకిస్తూ కీర్తన రాస్తూ అందులో రాయబడినటువంటి ఒక చరణం ఏమిటది? లెక్కలేనటువంటి అపాయాలు నన్ను చుట్టుకున్నాయి, నా దోషాలు నన్ను తరిమి పట్టుకుంటున్నాయి. వాటిని లెక్క పెడదాం అనుకుంటే అవి తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయి. కాబట్టి నా హృదయము ఎలా ఉంది? అధైర్యపడి ఉంది. ధైర్యం లేదు నాకు, ఎందుకంటే నా హృదయంలో దోషాలు ఉన్నాయి. నేను చేసినటువంటి దోషాలు బట్టి నా చుట్టూరా కూడా అపాయాలు పొంచి ఉన్నాయి. దోషాలు మన హృదయంలో ఉన్నప్పుడు, పొరపాట్లు మన హృదయంలో ఉన్నప్పుడు, పాపాలు మన హృదయంలో ఉన్నప్పుడు, అపరాధాలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం అధైర్యపడతాం, మనకి ధైర్యం ఉండదు, ఏ పని చేయడానికి మనం ముందుకు రాలేము, పిరికి వాళ్ళగా మిగిలిపోతాం. కారణం మనలో అపరాధాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అపరాధ భావన ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అది బయటికి పోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి రావాలి, యేసు ప్రభు దగ్గరికి రావాలి. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఆయన నీ దోషములన్నింటినీ కూడా కుదుర్చేవాడు, నీ సంకటములన్నింటినీ కూడా కుదుర్చేవాడుగా ఉన్నాడు, నీ దోషాలన్నింటినీ కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. అప్పుడు ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. ప్రియమైన దేవుని బిడ్డ, దోషాలు ఒప్పుకున్నటువంటి, అపరాధాలు ఒప్పుకున్నటువంటి అనుభవం నీకు నాకు ఉండాలి. లెక్కలేనిటువంటి దోషాలు, లెక్కలేనిటువంటి తప్పులు, పొరపాట్లు, పాపాలు ఎన్నెన్నో చేస్తున్నాం. వాటన్నిటినీ కూడా లెక్క పెట్టుకుని దేవుడు వాటన్నిటికి కూడా శిక్ష విధిస్తే మన గతి ఏం కాను, మాడి మసవుతాం. కానీ దేవుని యొక్క కృప, కాపుదల ఇంతవరకు మనల్ని క్షేమంగా సజీవంగా ఉంచింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ప్రతి వస్తువుకి కూడా గ్యారంటీ ఉంది. ఇదిగోండి నా జేబులో పెన్ ను ఉంది, నేను ఖరీదు 5 రూపాయలు మాత్రమే, 5 రూపీస్.
ఈ పెన్ను ఇన్ని పేజీలు రాస్తుంది అనే గ్యారంటీ ఉంది, కానీ మన బతుక్కి గ్యారంటీ లేదు. రేపేమి జరుగును నీకేమి తెలియను, ఏనాటికీడో ఆనాటికి చాలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ రోజులు నువ్వు ఎంతకాలం జీవిస్తావో అవి లెక్క పెట్టుకోవడం నువ్వు నేర్చుకోవాలి. తర్వాత ఎన్నెన్ని దోషాలు చేస్తున్నావో, ఎన్నెన్ని పాపాలు చేస్తున్నావో రోజుకి, అవి కూడా లెక్క పెట్టుకోవడం నేర్చుకోవాలి. నేర్చుకుని దేవుని సన్నిధికి వచ్చి ఏ రోజుకి ఆ రోజు క్షమాపణ వేడాలి. క్షమాపణ, ప్రతిరోజు క్షమాపణ వేడటము అదే పరిశుద్ధత, అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఆ అనుభవంలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చునుగాక. మరొక వాక్యం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 10:30, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. యేసు ప్రభువు చెబుతున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. మనం ఎన్నెన్నో లెక్కలు కడుతూ ఉంటున్నాం కదా, కానీ మనం లెక్క పెట్టలేకపోతున్నాం. ఏమిటది, అసలు మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, రోజుకి ఎన్ని ఊడిపోతున్నాయో, ఎన్ని మొలుస్తున్నాయో, ఆ తల వెంట్రుకల్లో ఎన్ని తెలుపు ఎన్ని నలుపు మనకి తెలియదు. అంటే యేసు ప్రభు మన జీవితంలో మనం లెక్కించలేనన్నీవన్నీ కూడా ఆయన లెక్కించేవాడుగా ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. ఏవి పిచ్చుకలు, ఏవి పక్షులు? సెల్ ఫోన్ టవర్స్ పేరుతో పక్షులన్నీ చచ్చిపోతున్నాయి, పిచ్చుకలన్నీ చచ్చిపోతున్నాయి. పిచ్చుకలు ఎక్కడుండేవి పూర్వం? మన ఇంటి చోరల్లో ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి పిచ్చుకలు? లేవు, ఎక్కడా కూడా లేవు, చనిపోయాయి. మానవుడు టెక్నాలజీ పేరుతో వాతావరణాన్ని అంతటినీ కూడా కాలుష్యం చేస్తూ ఉన్నాడు. పక్షులు ఏమీ లేవు, ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అవును, మనం జంతువుల కంటే పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులం. కారణం ఏమిటి, వాటికి శరీరం ప్రాణం మాత్రమే ఉంది. మనకి శరీరం ప్రాణంతో పాటుగా ఆత్మ ఉంది. మనకి దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. అంటే తన ఆత్మను మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఎంత శ్రేష్ఠులము! పరిశుద్ధాత్మ కావాలి అని కోరుకునేవాళ్ళు ఎంతమంది! పవిత్రాత్మ కావాలి ప్రభువా, పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి ప్రభువా అని కోరుకునేవాళ్ళు ఎంతమంది! ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన కలిగి ఉండు. మరొక వాక్యం మనం చూద్దాం. కీర్తన 139:17, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, నా ఎడల నీకున్నటువంటి తలంపులు ఎంత ప్రియమైనవి అంటున్నాడు. దేవుడు మన ఎడల ఉన్నతమైనటువంటి తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి? దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో కోయిన్సైడ్ అవుతున్నాయా? చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. ఇది దేవుడి ఆలోచన, ఇది మానవుని ఆలోచన. సమాంతర రేఖలు ఎక్కడ కూడా కలవవు. దేవునికి ఆలోచనలు, మానవునికి ఆలోచనలు రెండు కూడా కలవాలి. చూడండి, యెషయా గ్రంథం 55:8, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు,
మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఓ మానవులారా, ఓ మనుష్యులారా, మీరు తుచ్చమైన వాటిని గురించి, హేయమైనటువంటి వాటి గురించి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ నా ఆలోచనలు మీ ఎడల ఉన్నతంగా ఉన్నాయి, పవిత్రంగా ఉన్నాయి. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు అని అంటున్నాడు. దేవుని ఆలోచనలలో మన ఆలోచనలు మిళితమై ఉండాలి. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అంటున్నాడు. మీ మార్గములు నా మార్గముల వంటివి కాదు అంటున్నాడు. ఎంత వ్యత్యాసం అంటే, ఆకాశాలకు భూమికి ఎంత వ్యత్యాసమో మీ తలంపులకు, మీ త్రోవలకు, నా త్రోవలకు, నా తలంపులకు అంత వ్యత్యాసం, అంత తేడా ఉంది అంటున్నాడు. అంత గ్యాప్ ఉందన్నమాట. సో ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికే ఆ దేవుడే, కుమారుడై ఈ లోకానికి వచ్చాడు. తన ఆలోచనలు, తన తలంపులు మనకివ్వడానికి వచ్చాడు. తన మనస్సుని మనకివ్వడానికి వచ్చాడు. తన ఆత్మను మనకివ్వడానికి వచ్చాడు ఈ లోకంలోకి. అంతేగాని ఐశ్వర్యాన్ని, అంతస్తుల్ని, ఆస్తుల్ని ఇవ్వడానికి రాలా. ఈ రోజుల్లో ధన సువార్తను ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఐశ్వర్యం, వ్యాపారం, ఉన్నత చదువులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కానీ వాటికంటే విలువైనది, పరసంబంధమైనది, నిత్యము ఉండే జీవితము, నిత్య జీవితము ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. డబ్బులు ఇవ్వడానికి కాదు. డబ్బులు గురించి ఆలోచించడం తుచ్చమైనటువంటి ఆలోచన. తనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బు కోసం యేసుప్రభువును నమ్ముకుంటున్నావా? అయితే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. నీకు మారు మనస్సు కావాలి. నువ్వు రక్షణ పొందాలి. నిత్య జీవం కోసం యేసుప్రభువును నమ్ముకో, ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు ఈ సమయంలో ప్రభు స్పష్టంగా నీతోనూ నాతోనూ మాట్లాడాడు. ఆత్మ సంబంధమైనటువంటి లెక్కలు అవి నేర్చుకో. దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అది నీకు నాకు తెలియదు. కానీ మన రోజులు లెక్క పెట్టుకోవడం, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానంగా నడుచుకోవడం, జ్ఞాన హృదయం కలిగి ఉండడం, ఆయన మన ఎడల ఉన్నటువంటి ఆ తలంపులు, ఆయన వంటి ఆలోచనలు మనం కలిగి ఉండడం, మన దోషాలు, మన అపరాధాలు ఎన్నో లెక్క పెట్టుకోవడం, వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం, మన తల వెంట్రుకల్లో ఎన్నో మనం లెక్క పెట్టుకోలేం. కానీ దేవుడు మన విషయంలో ప్రతి వాటిని కూడా, అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే, వాటిని పట్టించుకుంటూ, వాటిని లెక్కగడుతూ ఉంటూ మీరు భయపడద్దు అని మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి 360 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. సంవత్సరానికి 365 రోజులు అంటే ప్రభు ప్రతిరోజు కూడా నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. భయపడద్దు, మీ తల వెంట్రుకలు ఎన్నో నాకు తెలుసు, మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన నాకు తెలుసు, మీ సంచారాలు ఏమిటో మీరు లెక్క పెట్టలేకపోయినా సరే నేను లెక్క పెడుతున్నాను. కాబట్టి మీరు అధైర్యపడవద్దు, మనకి హామీ ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి ఈ లోక సంబంధమైనటువంటి లెక్కలు వాటిని పక్కన పెట్టి పరసంబంధమైనటువంటి లెక్కలు నేర్చుకుని ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు పొందుకొనుచు మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మనం అందరం కూడా జీవించి ఉందుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, స్తోత్రాలు, స్తుతులు. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి లెక్కల గురించి మాతో మాట్లాడారు. మేము ఈ లోకంలో ఉన్నటువంటి లెక్కల గురించి ఆలోచిస్తూ ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైన లెక్కల గురించి మేము ఆలోచించలేకపోతున్నాం ప్రభువా.
మమ్మల్ని క్షమించు, అట్టి జ్ఞాన హృదయము మాకు దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను విశేషముగా దీవించి ఆశీర్వించి రక్షణ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అపారముగా దీవించి ఆశీర్వించునుగాక. నా సెల్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకోసం నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక, ఆమేన్.